ॐ ऐं ह्रीं श्रीं क्लीं कार्यै नमः। లలితా సహస్రనామములలో 622వ నామము క్లీంకారి. ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము. క్లీంకారి అను నామమునకు అర్థము క్లీం అను బీజాక్షరమునకు, కారి కారణభూతురాలైనది. క్లీం అనే బీజాక్షరము కకార లకార ఈకార అక్షరముల సమ్మిళితము. వీరిలో కకారము సరస్వతీదేవికి, లకారము లక్ష్మీదేవికి, ఈకారము పార్వతీదేవికి సంబంధించిన అక్షరములు. క్లీం అనే బీజాక్షరమును స్మరిస్తే ముగ్గురమ్మల అనుగ్రహము మనకు లభిస్తుంది. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాత క్లీంకారి. క్లీం అనే బీజాక్షరము మహాశక్తివంతమై పంచప్రణవములైన ఐం క్లీం సౌః శ్రీం హ్రీంలలో ఒకటైన మన్మథ బీజమై సమస్త సృష్టిగా విస్తరించాలన్న కోరిక కలిగిన ఈశ్వరునికి, కామేశ్వరునిగా మారడానికి ప్రేరణాశక్తి అయిన జగదంబ బీజాక్షర మంత్రము. గత నామమైన దివ్య విగ్రహాలో మనము జగన్మాత రూపము మనోహరము ఆకర్షణీయమైనది అనే విషయమును గ్రహించాము. ఈ రూపము సకల జగత్తును వశపరచుకుని ఆకర్షించుకొనున్నది. క్లీం బీజము యొక్క ఉపాసన సాధకులలో ఆకర్షణ శక్తిని కలుగజేసి సంకల్పసిద్ధిని కలుగజేస్తుంది. అయితే ప్రాపంచిక విషయములకు సంబంధించినంత వరకు క్లీం బీజము యొక్క ఉపాసనను ధర్మబద్ధముగానే ఆచరించాలి. కానీ అధర్మ మార్గములో దురుద్దేశ్యములతో సాధన చేసినట్లయితే అది అపామార్గమున పయనించి ఉపాసించేవాని అధోగతి పాలు చేస్తుంది. ఈ విషయములో సాధకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అంతర్ముఖత ఆకర్షణను సాధించాలంటే జీవుడు తన బాహ్య వృత్తులను విడనాడి తన దృష్టి లోపలి వైపు ఉన్న పరమాత్మ వైపు త్రిప్పగలిగితే అదే క్లీం బీజము యొక్క ఉపాసన అవుతుంది. అయితే మానవుడు బాహ్య వృత్తులపై ఆసక్తి కలిగి వాటిని పట్టుకుని వేలాడుతున్నంత కాలము అంతర్ముఖ సాధన సాధ్యము కాదు. జీవుడు తన ఇంద్రియములను మనసునందు, మనసును బుద్ధియందు, బుద్ధిని చిత్తమునందు, చిత్తమును అవ్యక్తమునందు నిలపగలిగినప్పుడే పరమేశ్వరి ఆకర్షించబడుతుంది. ఈ ప్రక్రియనే కైవల్యపద సిద్ధి అని వ్యవహరిస్తారు. ఈ పద్ధతిలో క్లీం బీజమును ఉపాసించినప్పుడే జీవాత్మ పరమాత్మను దర్శించగలుగుతుంది. అప్పుడే జీవుడు నేను తానవుతాడు. క్లీం బీజము కామరాజ బీజము. క్లీంకార స్వరూపుడైన శివకాముని ధర్మపత్ని శివకామేశ్వరి. అటువంటి తల్లి యొక్క దివ్య విగ్రహము సకల లోక సమ్మోహనమై సమస్త దేవతా గణముల చేత, ఋషులు మునులు మానవుల చేత కూడా ఆరాధించబడుచున్నది. ముందుగా చెప్పుకున్నట్లుగా క్లీం బీజమును సాధన చేసేవారికి అపారమైన వశీకరణ విద్య పట్టుబడుతుంది. అయితే ఆ విద్యతో పాటు దానిని ప్రయోగించి ప్రాపంచిక విషయములను సాధించాలనే భావన కూడా అలవడుతుంది. ఈ భావనను త్యజించి కేవలము జగన్మాతను మాతృభావనతో ఆరాధించగలిగిన వారు మాత్రమే ఆ తల్లి అనుగ్రహమునకు పాత్రులు అవుతారు. క్లీం బీజము వశీకరణ బీజము అనే విషయమును మనము ఇప్పటికే గ్రహించాము. వశీకరణ అను పదమునకు అర్థము ఇతరులను తన వైపు పట్టుకొని లాగునది అని అర్థము. దీనిని కేవలము ఇతర వ్యక్తులను మన వైపు లాగి వశము చేయునది అని మాత్రమే కాక
మన ఇంద్రియములన్నిటినీ కూడా భోగవస్తువులపై దృష్టిని సారించకుండా లాగిపట్టి ఉంచి వాటిని అంతర్ముఖముగా మళ్లించి మనలో దివ్య జ్యోతి స్వరూపముగా కొలువై ఉన్న దివ్య విగ్రహ రూపిణి అయిన జగన్నాథ వైపునకు ఆకర్షించునది అనేది ముఖ్యమైన అర్థము. క్లీంకారి అయిన తల్లిని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 19వ శ్లోకములో ఈ విధముగా వర్ణించారు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదదోహరార్ధం ధ్యాయేద్యోహరమహిషితే మన్మథకలాం సద్యః సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. అమ్మ, సంస్కృత లిపిలోని క్లీం అను అక్షరములోని బిందువును ముఖముగాను కకారమునకు ఇరువైపులా ఉన్న చిహ్నములను స్తనయుగముగాను క్రింద ఉన్న లకారమును ఈశ్వరుని అర్ధభాగముగాను ధ్యానించిన సాధకుడు మూడు లోకములను మోహింపజేయగలడు. సరస్వతి లక్ష్మీ పార్వతులను సంబోధించే కకారలకార ఈకారాక్షరముల సమ్మేళనమై ముగురమ్మల మూలపుటమ్మైన జగన్మాత బీజాక్షర స్వరూపమైన శ్రీమాత క్లీంకారీ శివకాముని పత్ని అయిన శివకామేశ్వరిగా సృష్టి విస్తరణకు ఈశ్వరుని ప్రేరేపించి మనోహరము ఆకర్షణీయమైన రూపముతో సమస్త జగములను వశపరచుకునే ఆదిశక్తి గురుముఖత పొందిన క్లీంకార ఉపాసన వశీకరణను సాధకునికి ప్రసాదిస్తే అంతర్ముఖముగా చేసిన అదే సాధన చేర్చును జీవుని శ్రీమాత సన్నిధికి. సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి సంబంధించిన మూడు అక్షరములైన బీజాక్షరము కకార లకార ఈకార అక్షరముల సమ్మిళితమై క్లీంకార రూపమై సకల జగత్తులను మోహింపచేస్తూ తన భక్తులకు వశీకరణ శక్తిని ప్రసాదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో క్లీంకారీ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.